कामारेड्डी जिला रामारेड्डी मंडलम कन्नापूर ग्रामंलोनी रैतु वेदिक भवनंलो रामारेड्डी मंडलंलोनी विविध ग्रामालकु चेंदिन लब्धिदारुलकु कल्याण लक्ष्मी चेक्कुलनु एल्लारेड्डी एम्मेल्ये जाजाल सुरेंदर पंपिणी चेशारु। ई संदर्भंगा एम्मेल्ये सुरेंदर मात्लाडुतू తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ పుడితే భయపడకూడదని, ఆడబిడ్డలను కూడా మగవారితో సమానంగా పెంచాలని, తర్వాత పెళ్లి చేయాలంటే భయపడకూడదని కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తుందని తెలిపారు। తన మీద అభిమానంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపి దశరథ రెడ్డి, వైస్ ఎంపీపి రవీందర్రావు, కన్నాపూర్ సర్పంచ్ రాజనర్సు, రామారెడ్డి సర్పంచ్ సంజీవ్, కన్నాపూర్ తాండ సర్పంచ్ చందర్ నాయక్, మాజీ డిప్యూటీసీ రాజేశ్వరరావు, రైతు బంధు మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, రామారెడ్డి గ్రామ అధ్యక్షులు రవీందర్ గౌడ్, తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు। ఇంతకు ముందే పెళ్లి టైంకి లక్ష రూపాయలు వస్తాయని అన్ని మాట ఇచ్చుకున్నారు, ఏం అప్పు చేసుకుంటారు అప్పు చేసుకున్నారు, లేకపోతే మనం సేవ ఇస్తున్నారు సేవ చేసుకున్నారు ఆ చెక్కు తీసుకోగానే ఇప్పుడు రాగానే బండ్ల మీద వచ్చారు, పోయేటప్పుడు చెక్కు పుచ్చుకుంటే ఫోన్ అంటే ఆటో వేసుకున్నారు అంటలేక మరి మీరు కాలు చేతులతో పోవద్దు, కుత్త చేతులతో పోవద్దు, మరి లక్ష రూపాయలు చెక్ అయితే తీసుకోలేదు, చిన్న చీర నాకు వచ్చే జీతంలో ఒక చీర పెట్టాలి మా అక్కలకి అని చెప్పి మరి నాకు మంచి అవకాశం తోటి అందరు ప్రపంచం అంతా పైసలు తీసుకుని ఓట్లేస్తే నాకేం ఉల్టా పైసలు ఇచ్చి గెలిపించారు, మరి అది నేను కూడా ఇంత కష్టపడి గెలిపించారు నాకు కూడా చేయాలని చెప్పి ఏదో విధంగా సేవ చేయాలని చెప్పి మీరందరు అవకాశం కలిగించారు కాబట్టి మీకు సేవ చేయాలని చెప్పి మరి ఒక చిన్న చీర పెడుతున్న పెద్ద మనసు అంగీకరించి మరి అందరూ కూడా మీరందరూ దీవించాలని చెప్పి మరి పట్టు కొనుగోలు చేయాలని అందరూ కూడా రైతులు ఉన్నారు మరి అందరూ కూడా 7వ తారీఖు నాడు కామరేళ్ళ ధర్మాలు మీరందరం వచ్చి ధర్మ చేయాల్సిన అవసరం ఉంది, మరి నాకు అవకాశం కలిగించింది అందరికీ ధన్యవాదాలు, జై తెలంగాణ జై కేసీఆర్. రైతు బంధు వస్తుందా, ఏదైనా రైతు చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వస్తున్నాయా, లేకపోతే మేము ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి లక్ష నూట 10 రూపాయలు వస్తున్నాయి అన్నారు, అంత ఎందుకు ప్రధానమంత్రి రాష్ట్రమే ఉంది గుజరాత్, ఇలా వాళ్ళకు 6 గంటల కరెంట్ ఇవ్వని చెప్పి రైతు రోడ్లు చెప్తుంది, ఇంత ఎండాకాలం ఉంది మన కరెంట్ నడుస్తుందా లేదా, ఒక రోజు మనం కూడా చూసినాం తెలంగాణకు ఉద్యమం నడిచినప్పుడు 2 రోజులు కన్నాపూర్ కరెంట్ లేని రోజు చూసినాం చూడలేదా, తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి బయలకాడికే తెచ్చుకున్నాం చూడలేదా, అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉందా మన అగాధమైనయా, ఆ రోజు ఆంధ్రాలో ఏమన్నారు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదయా మీకు పరిపాలన సాధగా నమ్మరు, మరి ఇవన్నీ ఎక్కడికేనేని కేసీఆర్ గారు ఒక దాక్షత ఆయన ఒక కమిట్మెంట్, మా ప్రజలకు ఏం చేయాలి మా రైతులకు ఏం చేయాలి వెండి వేసి తెలంగాణ ఉద్యమంలో యువకులు మంచి పాలు పంచుకున్నారని ఇలా ఒక్కటేసారి 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేసారు, ఇలా పిల్లలందరూ రూడ్లో ఎవరు కానట్టు సంతూర పిల్లలంతా కామారెడ్డి హైదరాబాద్ వేరు, మనం కూడా ఇలా కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో కోచింగ్ సెంటర్ మన ప్రాంతం చాలా ఏ రూట్ ఫోన్ చేస్తా ఉన్నారు పిల్లలు,